ఖానా బులెటిన్లోకి వెళ్లే ముందు ఏపీలో 10th ఫలితాలు విడుదలయ్యాయి. ఒకసారి చూద్దాం. ఏపీలో 10th ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వైజాగ్ లో ఫలితాలను రిలీజ్ చేశారు. మొత్తం 91.42% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. 91.15% బాలురు ఉత్తీర్ణత సాధించగా 91.15% బాలురు ఉత్తీర్ణులయ్యారు. 98.54% కడప జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలవగా 71.29% చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయిగా 3,645 పాఠశాలలలో 100% ఉత్తీర్ణత నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కమిటీ పాఠశాలలో 0% నమోదైందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 18 నుంచి జూలై 1 వరకు జరుగుతాయని, జూన్ 2లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. సంబంధించి మనం ఈరోజు వరల్డ్ మెటలర్జీ డే, మే 20 అంటే ఈ వరల్డ్ మెటలర్జీ డే సందర్భంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ చేయడం సంతోషం అని తెలియజేసుకుంటూ, ట్రైబల్ వెల్ఫేర్ తీసుకుంటే 148 పాఠశాలలు మొత్తం ఉంటే 100% రిజల్ట్ వచ్చింది 62. ఎయిడెడ్ పాఠశాలలు 432 ఉన్నాయి, అందులో 100% 80 పాఠశాలలు వచ్చాయి. చివరిగా ఈ ప్రైవేట్ పాఠశాలలు 4,326 పాఠశాలలు ఉంటే ఇందులో 100% వచ్చినాయి 2,055. మొత్తం 10,555 గాను 3,645 పాఠశాలలు 100% సాధించాయి. మొత్తం మన స్టేట్లో ఒకే ఒక్క పాఠశాలలో 0% రిజల్ట్ వచ్చింది. అది కూడా కారణం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో లిటిల్ ఏంజిల్ స్కూల్ అని కమిటీ దగ్గర 12 మంది పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు. ఇంకా రీజన్ కరెక్ట్గా తెలియలేదు, కానీ 12 మంది ఆ రోజు ఎగ్జామినేషన్కి ఆబ్సెంట్ అయ్యారు. దానివల్ల అది ఒకే ఒక్క స్కూల్, మొత్తం 10,555 స్కూల్స్ గాను ఒకే ఒక్క స్కూల్లో 0% రిజల్ట్ బికాస్ ఆఫ్ ఆబ్సెంటిజం మొత్తం. అలాగే మామూలుగా మనం ఎప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ జిల్లా ఫస్ట్, ఏ జిల్లా లాస్ట్, మిగతా జిల్లాల పరిస్థితి విడుస్తాం. ఈసారి సర్ప్రైజింగ్గా రాష్ట్రంలో కడప జిల్లా ఫస్ట్ వచ్చింది, హైయెస్ట్ పర్సంటేజ్ 98.54%. అదేవిధంగా సర్ప్రైజింగ్గా చిత్తూరు జిల్లా లాస్ట్ వచ్చింది, 71.29%. మన వైజాగ్ అయితే 9వ స్థానంలో ఉంది, 91.7.